మేడారం చిన్న జాతరకు ఏటికేడు ఆదరణ పెరుగుతోంది భక్తుల సంఖ్య పెరుగుతుండడంతో అందుకు అనుగుణంగానే జాతరకు వచ్చే ఆదాయం కూడా పెరుగుతోంది ఈ ఏడాది కరోనా ప్రభావం ఉన్న ఎనభై రెండు లక్షల పైచిలకు ఆదాయం వచ్చి రికార్డు సృష్టించింది తెలంగాణ కుంభమేలాగా ఖ్యాతిగాంచిన మేడారం మహాజాతర రెండేళ్లకోసారి భక్తులను పులకింపజేస్తోంది కోటి మందికి పైగా వచ్చే ఆ జాతరకు వనాలు కిటకిటలాడుతాయి ఆ తర్వాత ఏడాది నిర్వహించే చిన్న జాతరకు సైతం మంచి ఆదరణ లభిస్తోంది అదేవిధంగా ఆదాయం కూడా భారీగానే సమకూరుతోంది ఈ ఏడాది కరోనా ప్రభావం ఉన్న చిన్న జాతరకు ఎనభై రెండు పాయింట్ నాలుగు మూడు లక్షల ఆదాయం వచ్చింది ఏ చిన్న జాతరకు ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రాకపోవడం గమనార్హం మేడరంలో ఫిబ్రవరి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు చిన్న జాతర వైభవంగా జరిగింది సమ్మక్క సారలమ్మ ఆలయాల శుద్ధి కార్యక్రమం గ్రామ దిగ్బంధం తోరణాలు గ్రామ దేవతలకు పూజలు అమ్మవార్లకు పెద్ద ఎత్తున మొక్కులు తదితర కార్యక్రమాలతో ఆలయం కిటకిటలాడింది ఈ ఉత్సవానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చి సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులను దర్శించుకొని మొక్కులు తీర్చుకొని కానుకలు సమర్పించుకున్నారు గతేడాది మహాజాతర తర్వాత నెల రోజులకు లాక్డౌన్తో చాలామంది భక్తులు రాలేకపోయారు లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత జరిగిన జాతర కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు చిన్న జాతరకు ఈసారి ఐదు లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లు అధికారుల అంచనా రెండు వేల ఏడులో జరిగిన జాతరకు సుమారు ముప్పై వేల మంది భక్తులు రాగా ఒక లక్ష డెబ్బై రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయల ఆదాయం సమకూరింది ఇక రెండు వేల తొమ్మిదిలో జరిగిన జాతరకు యాభై వేల మంది భక్తులు రాగా నాలుగు లక్షల ఎనభై ఒక్క వేల మూడు వందల డెబ్బై రూపాయల ఆదాయం సమకూరింది ఇక రెండు వేల పదకొండులో జరిగిన జాతరకు దాదాపు ఎనభై వేల మంది భక్తులు వనదేవతలను దర్శించుకోగా ఎనిమిది లక్షల పదిహేను వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయల ఆదాయం వచ్చింది ఇక రెండు వేల పదమూడులో జరిగిన జాతరకు లక్ష మంది భక్తులు రాగా పదిహేను లక్షల డెబ్బై వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయల ఆదాయం సమకూరింది రెండు వేల పదిహేనులో జరిగిన జాతరకు రెండు లక్షల మంది భక్తులు రాగా ఇరవై ఐదు లక్షల ఎనభై వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయల ఆదాయం సమకూరింది రెండు వేల పదిహేడులో జరిగిన జాతరకు నాలుగు లక్షల మంది భక్తులు రాగా నలభై నాలుగు లక్షల ఎనభై ఏడు వేల మూడు వందల తొంభై మూడు రూపాయల ఆదాయం సమకూరింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన జాతరకు ఐదు లక్షల మంది భక్తులు హాజరు కాగా అరవై రెండు లక్షల నలభై తొమ్మిది వేల నూట పద్నాలుగు రూపాయల ఆదాయం సమకూరింది ఇక రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన జాతరకు సుమారు ఐదు లక్షలకు పైగా భక్తులు వనదేవతలను దర్శించుకోగా ఎనభై రెండు లక్షల నలభై మూడు వేల మూడు వందల అరవై నాలుగు రూపాయల ఆదాయం సమకూరింది మేడారం చిన్న జాతరను అధికారికంగా రెండు వేల ఏడు నుంచి నిర్వహిస్తున్నారు రెండు వేల ఏడులో ఒక లక్ష డెబ్బై రెండు వేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయల ఆదాయం సమకూరింది ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు లక్షల నలభై తొమ్మిది వేల నూట పద్నాలుగు రూపాయల ఆదాయం రాగా ఈసారి ఏకంగా ఎనభై రెండు లక్షల నలభై మూడు వేల మూడు వందల అరవై నాలుగు రూపాయల ఆదాయం సమకూరింది డెబ్బై రెండు గ్రాముల బంగారం ఆరు పాయింట్ ఒకటి సున్నా కిలోల వెండిని అమ్మవార్లకు సమర్పించారు రెండు వేల పంతొమ్మిది జాతరతో పోల్చితే పంతొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల రూపాయల ఆదాయం పెరిగింది కరోనా కారణంగా చిన్న జాతరకు భక్తుల సంఖ్య తగ్గుతుందని భావించారు దానికి విరుద్ధంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు జాతర అనంతరం కూడా వారం రోజుల వరకు భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు కానీ జాతర ఆఖరు రోజున ఆలయ సిబ్బందిద్దరికీ కరోనా సోకడంతో ఇరవై ఒక్క రోజుల పాటు ఆలయాన్ని మూసివేశారు దీంతో కొంత ఆదాయం తగ్గింది లేదంటే ఆదాయం మరింత పెరిగేది